ప్రైజ్లాడండి. అందరికి వందనాలు. ఈరోజున యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఐదు కారణాలు చూసుకుందామండి. ఫైవ్ రీజన్స్ వై జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. మొదటిగా మొదటి యోహాను 3:5-6 చూసుకుందాం. హీ కేమ్ టు బీ అవర్ సిన్ బేరర్ అని సెలవిస్తూ ఉన్నాడు. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అని మీకు తెలియను. ఆయన ఎందు పాపమేమీ లేదు. ఆయన ఎందు నిలిచి ఉండువాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడను లేదు, ఎరుగును లేదు అని సెలవిస్తూ ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువు నీ నా ప్రతి పాపమును ఆయన భరించుటకు ఈ లోకానికి వచ్చాడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. పాపముల నుంచి విడిపించటానికి, ఆ యొక్క పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను అని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఎందు పాపమేమీ లేదు. ఆయన పాపరహితుడు. ఆయనలో ఎటువంటి పాపము లేదు. ఆయన ఎందు నిలిచి ఉండేవాడు ఎవడును పాపము చేయడు అని అంటున్నాడు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్నావు అని నీవు అనుకున్న ఎడల పాపము నుంచి దూరంగా పారిపోవలసిన అవసరం ఉంది. అనేక విషయాల్లో మనల్ని పాపంలోనికి లాగేస్తూ, ఆ యొక్క దుష్ట కార్యముల్లోనికి మనల్ని అలా ఈడ్చుకొని వెళ్ళటానికి సాతాన్ అనేక తంత్రాలు, అనేక పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అయితే ఆ ప్రతి పాపము నుంచి మనం విడుదల పొందుకోవటానికి ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు అని సెలవిస్తూ ఉన్నాడు. నీవింకా పాపం చేస్తూ ఉంటే ఆయనను నువ్వు ఎరగలేదు. సంపూర్ణంగా తెలుసుకుంటే నువ్వు పాపము నుంచి బయటికి రాగలుగుతావు అని దేవుని యొక్క వాక్యం సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడలేదు, ఎరుగును లేదు అని అంటున్నాడు. ఆయన నేను ఎరిగి ఉన్నాను అని అంటే పాపము నుంచి పారిపోతాను. ఒక యోసేపు పోతిఫర్ భార్య పాపం చేయటానికి ఆ యొక్క పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ యోసేపు దేవునికి నేను విరోధముగా ఎట్లా పాపం చేస్తాను అని చెప్పేసి దూరంగా పారిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున యవనస్తులు అనేక మంది పాపపు ఆ యొక్క భీతిలో బ్రతుకుతూ ఉన్నారు. పాపము నుంచి ఎవరు విడుదలిస్తారు? ఆ ప్రతి పాపము నుంచి, శాపము నుంచి, దోషము నుంచి, ఆదాము స్వభావంలో నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఎందుకంటే మనందరి పాపము కొరకు ఆయన ఒక్కడే సిలువలో మరణించాడు. ఇక ఆ పాప భీతి నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి ఆయనను మనం ఆధారం చేసుకుంటే, ఆ పాపము చేయని వాడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధతను బట్టి నిన్ను కూడా ఆ పరిశుద్ధతలోనికి ఆయన నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సో హీ హెస్ కమ్ టు దిస్ వరల్డ్ యాజ్ అ సిన్ బేరర్. యాజ్ వీ హ్యావ్ సిన్డ్ అగెన్స్ట్ ద లార్డ్, ఆజ్ఞని అతిక్రమించడమే పాపం అని అంటున్నాడు. ఆజ్ఞను ఎప్పుడైతే మనం అతిక్రమిస్తామో అది పాపంగా ట్రీట్ చేయబడుతూ ఉంది. సో దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని, కట్టడలు గైకొని, విధులను గైకొని నీవు నేను నడవాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో ఆజ్ఞని అతిక్రమిస్తే పాపంలో పడిపోతాము. సో దేవునికి లోబడటం అనేది మనం నేర్చుకోవాలి. మన పాపాల కొరకు ఆయన లోకంలోనికి వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రపిల్లగా ఆయన లోకంలోనికి వచ్చాడు. రెండవ మాటగా చూస్తే 1 యోహాను 3:8-9 కనుక మనం చూసుకుంటే, హీ కేమ్ టు డెస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ అని సెలవిస్తూ ఉన్నాడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే అపవాది యొక్క క్రియలను లయపరచటానికి. అపవాది తను తాను హెచ్చించుకొని ఆ లూసిఫరు దేవుని కంటే ఇంకా ఉన్నతంగా ఉండాలి అని కోరుకున్నప్పుడు ఆ యొక్క ఆ లూసిఫర్కి ఈ భూమి మీదకి త్రోయబడటం చూస్తూ ఉన్నాం. సో అపవాది యొక్క క్రియలను లయపరచడాని కోసం దేవుడు కుమారుడు ప్రత్యక్షమాయను అని మనం రెండో మాటగా చూస్తూ ఉన్నాం. సో ఆ యొక్క పాపము చేస్తూ ఉన్న ప్రతి వ్యక్తికి ఆ యొక్క లోక సంబంధిగా ఉన్నాడు అనే విషయం దేవుడు మనకి ఈరోజున స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అపవాది సంబంధికులుగా ఉన్నంత కాలము అపవాది మన హబకూకులు చూసుకుంటే వాడి యొక్క వలలోకి వేసుకోవటానికి ఆ యొక్క ఉరిని వేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం హబకూకులో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో అపవాది మొదటి నుంచి పాపం చేస్తూ వచ్చాడు. కనుక పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా అపవాది సంబంధి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ యొక్క అపవాది ఎందుకు వస్తాడు అని అంటే దొంగ దోచుకోవటానికి వస్తాడు.
సో అపవాది యొక్క తంత్రములు మనం ఎరుగని వారము కాము అని మనం చూస్తా ఉన్నాం. చాలా మెలకుగా ఉండకపోతే అపవాది మనల్ని ఎవరిని మృంగుదునా అని ప్రతి గుమ్మాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. ప్రతి ఒక్క గృహములో కూడా అసమాధానం కలగచేసి అశాంతిని కలగచేసి నెమ్మది లేకుండా చేసి ఆ కుటుంబాన్ని ఒక ఒక నిట్టెడ్ ఫ్యామిలీగా ఉండనివ్వకుండా చెల్లాచెదురు చేయాలని వాడు అనేక విషయాల్లో అనేక రీతులలో ఫ్యామిలీస్ని డిస్ప్యూట్స్ తీసుకొచ్చి విడగొట్టడానికి వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వాడు దొంగ దోచుకోవటానికి వస్తాడు. వాడి యొక్క తంత్రాలన్నీ కూడా మనం ఎరగని వారము కాము అని మెలకుగా ఉండి ప్రార్థన విజ్ఞాపనలతో ఆయన సన్నిధిలో మనం రావాలి, ఆయన దగ్గరికి మాత్రమే మనం వస్తే ఆయన మాత్రమే మనల్ని విడిపిస్తాడు, అపవాది తంత్రముల నుంచి మనల్ని బయటకు తీసుకొస్తాడు. వాడు వేస్తున్న ప్లాన్స్ అన్నీ కూడా అవన్నీ కూడా పెళ్ళగించబడాలి అని అంటే మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. అపవాది క్రియలను లయపరచడానికి మనిషి కుమారుడిగా ఆయన లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆ యొక్క అనీతివంతుల కొరకు ఆయన లోకంలోకి వచ్చాడు. అనారోగ్యంగా ఉన్న వారి కోసం ఆయన లోకానికి వచ్చాడు. కురింగిపోయిన వారి కోసం ఈ లోకానికి వచ్చాడు ఆయన. సో అపవాది వాడి తంత్రాలన్నీ కూడా లయం చేయటానికి దేవుని యొక్క వాక్యమును ఎప్పుడైతే ఎక్కువ చదువుతూ ఉంటావో వాడి క్రియల్ని మనం లయం చేసి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదిగి ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. సో ఈరోజున నీవు దేవుని యొక్క బీజము దేవుని యొక్క డిఎన్ఏ నీలో నాలో ఉంటే పాపానికి దూరంగా పారిపోతాము. సో ఎప్పుడైతే ఆయన యొక్క బీజము మనలో నిలిచి ఉంది అని మనం తెలుసుకుంటామో ఆ యొక్క దేవుని మూలముగా పుట్టినప్పుడు మనం పాపము చేయము. అంతేకాకుండా ఇంకొక మాట ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. సో ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను నువ్వు గ్రహిస్తావో నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే సహోదరి ప్రేమను నువ్వు చూపించాలి. ఈ రోజులలో సహోదరి ప్రేమ చాలా కరువైపోతూ ఉంది, స్వార్థం పెరిగిపోతూ ఉంది. నేను నా కుటుంబము నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అని చెప్పేసేసి స్వార్థపూరితమైన మనసుతో మనుషులు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే నీతిని జరిగించని ప్రతివాడు కూడా తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు కూడా దేవుని సంబంధులు కారు. నీవు దేవుని సంబంధికుడుగా ఉండాలి అని అనుకుంటే నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. చాలామంది ఆ యొక్క ప్రేమకి దూరం అయిపోతూ ఉన్నారు. రిలేషన్షిప్స్ అన్నీ కూడా డెస్ట్రాయ్ చేయటానికి కుటుంబాల్లో చిన్న భిన్నం తీసుకొస్తూ అపవాది వాడి యొక్క పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడు. దేవుడు ఒకవైపున ఆయన రాజ్యాన్ని కట్టాలి అని చెప్పి అనేకుల్ని ఆయన రాజ్యానికి వారసులుగా చేయాలని దేవుడు అనేక మందికి సువార్తను ప్రకటించడానికి మనలాంటి వాళ్ళని దేవుడు లోకంలోనికి పంపిస్తే వాళ్ళని అందరినీ కూడా చెదర కొట్టేసేసి ఒకలాంటి ఒక భయముతో భీతితో ఆ యొక్క కుటుంబాల్ని చిన్న భిన్నం చేసేస్తూ మనుషులకి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నాడు. సో వాడి క్రియని లయపరచడానికి నువ్వు క్రీస్తు వైపున తిరిగి ఆయనను రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయన నిన్ను నీతిమంతుడుగా చేస్తాడు. యెషయా గ్రంథం 59:17లో ఒక మాట అంటున్నాడు, ఆయన నీతిని కవచముగా ధరించుకొని రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొని ఉన్నాడట. ఆయనకే ఆ నీతి అంత అవసరమైనప్పుడు మనకి ఇంకెంత దేవుని యొక్క నీతి మనకు అవసరమై ఉన్నది. నిన్ను నన్ను నీతిమంతులుగా చేయటానికి ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చాడు. ప్రేమ చేతను తాళిమి చేతను నేను నిన్ను విమోచించి ఉన్నాను అని అంటున్నాడు. నీ యావత్ బాధలో నేను బాధ పొంది ఉన్నాను అని అంటున్నాడు. నా పిల్లలు అబద్ధం ఆడ నేరరని నేను ఎరుగుదును అని అంటున్నాడు. కానీ ఇస్రాయేల్ ప్రజలు చూస్తే వాళ్ళు సణుగుతూ గొడుగుతూ ఆ యొక్క దేవుని రాజ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిని చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున దేవుని యొక్క వాక్యము మన హృదయంలో పదిలిపరుచుకొని దేవుడు తన వాక్యాన్ని మనకి నోట్లో ఉంచుకోమన్నాడు, హృదయంలో పదిలిపరుచుకోమన్నాడు, చేతికి అనుగ్రహించాడు. ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు పాప భీతి కలిగినప్పుడు ఆ యొక్క పాపము నుంచి బయటికి వచ్చి అలాగనే ఎంతమంది అయితే పాపంలో ఉన్నారో వాళ్ళందరినీ నీవు నేను చేయూతనిచ్చి బయటకు తీసుకురావాలి అని దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు నా జీవితంలో కూడా నేను దేవుణ్ణి తెలియని సమయంలో ఒక జిగటగల దొంగ ఊబిలో ఆ యొక్క అగ్నికి ఆహుతైపోతానేమో అన్న ఆ పరిస్థితులు నా యొక్క ఆ సమస్యలు నన్ను చుట్టుకుని ఉన్నప్పుడు నాకు ఒకరు సువార్తను ప్రకటించినప్పుడు నేను యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించాను. నేను ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి ఉన్నానో ఆ యొక్క ప్రేమను క్రీస్తు ప్రేమను నేను రుచి చూసినప్పుడు ఆయన నుంచి నేను దూరంగా వెళ్ళిపోలేకపోయాను.
ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను. ఆయన దగ్గర ఆ ప్రేమను పొందుకోవటానికి ఆయన యొక్క వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రార్థన ద్వారా నా విన్నపాలు దేవుని సన్నిధిలో నేను ఆయనకి విన్నవించుకునేదాన్ని. సో సహోదరి ప్రేమ ఈ రోజులలో కరువైపోతా ఉంది. ఎదురుగా కనపడుతున్న ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సో దేవుడు కోరుకుంటుంది అన్నిట్లోకల్లా రెండే రెండు కమాండ్మెంట్స్ ఇచ్చాడు దేవుడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడిని యెహోవాని సేవించాలి అని అంటున్నాడు. రెండవ ఆజ్ఞగా నిన్ను వలని పొరుగువారిని ప్రేమించు అని అంటున్నాడు. సో ఈ సహోదర ప్రేమ లేకపోతే నీవు దేవుని సంబంధివి కానే కాదు అని అంటున్నాడు. ఆ గ్రేట్ కమిషన్ దేవుడు మనకి ఇచ్చాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని అంటున్నాడు. సో సర్వలోకానికి వెళ్ళటానికి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి నిన్ను నన్ను దేవుడు నడుము బిగించుకొని ముందుకు కొనసాగమని అంటున్నాడు. సో సహోదర ప్రేమ ఎక్కడైతే ఉంటుందో దేవుని యొక్క సన్నిధి వారి మధ్యన ఎల్లప్పుడూ కూడా నివాసం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపెను. ఎందుకు తన యొక్క సహోదరుడైన హేబెలును చంపాడు అని అంటే, తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. సో హేబెలు యొక్క అర్పణ శ్రేష్టమైన అర్పణ అర్పించాడు దేవుడికి. ఇక్కడ కయీను అర్పణను దేవుడు నిరాకరించాడు, ఎందుకంటే అతని క్రియలు చెడ్డవి గనుక. సో ఈ రోజున మన క్రియలు మంచి క్రియలుగా చేస్తున్నామా, చెడ్డ క్రియల వైపు అనేక మార్లు పడిపోతూ ఉన్నామా? చెడుని విసర్జించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథంలో మనం చూస్తే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని విసర్జిస్తాము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని మనం అసహించుకుంటాము అని సెలవిస్తూ ఉన్నాడు. సో చెడుకు దూరముగా ఒక యోసేపు పారిపోయినట్లుగా ఆ యొక్క పాపపు భీతి వల్ల మనము దేవుని తట్టును తిరగాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగే మూడో విషయం చూస్తే, మొదటి యోహాను 4:9 హీ కేమ్ టు గివ్ అస్ ఇటర్నల్ లైఫ్ అని సెలవిస్తూ ఉన్నాడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. సో నిన్ను నన్ను ఆ మరణంలో నుంచి జీవంలోనికి దాటించడానికి, జీవింపచేయ ఆత్మతో నింపటానికి, జీవ జలముల బుగ్గల యొద్దకు నడిపించటానికి జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువుని నీ దగ్గరికి పంపించాడు తండ్రి అయిన దేవుడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు ఈ లోకానికి పంపించాడు. సో నీవు జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నిత్య జీవానికి వారసులు అవ్వాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ అండ్ ఎ ప్లాన్. దేవుడికి ప్రతి ఒక్కరి మీద ఒక ప్రణాళికతో ఈ లోకంలోనికి మనల్ని పంపించాడు. మన యొక్క పర్పస్ ఏంటి, మన యొక్క ప్లాన్ ఏంటి, దేవుని యొక్క ప్లాన్ మన జీవితంలో ఏమై ఉన్నదో తెలుసుకున్నప్పుడు ఆ నిత్య జీవానికి వారసులం అవుతాం మనం. సో ఎప్పుడైతే తన యొక్క అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో నువ్వు నేను తెలుసుకునగలిగితే ఆయన ప్రేమ మన యందు ప్రత్యక్షపరచబడింది అని మనం తెలుసుకుంటాం. ప్రేమ లేనివాడైతే వ్యర్థుడనే అని అంటున్నాడు పౌలు చాలా స్పష్టంగా. 1 Corinthians 13 అంతా చదివితే ఆ ప్రేమ గురించి అంతా స్పష్టంగా అక్కడ రాస్తూ ఉన్నాడు. అది డంబములాడదు అని అంటున్నాడు. సో ఆ ప్రేమ యందు మనము నిలిచి ఉంటే గనక ఆ నిత్య జీవానికి వారసులం అవుతాము. 4 చూస్తే, 1 Corinthians 4:10 హీ కేమ్ టు బీ ద అటోనింగ్ సాక్రిఫైస్ ఫర్ అవర్ సిన్స్ అని అంటున్నాడు. మనము దేవుణ్ణి ప్రేమించుతమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. హల్లెలూయా. సో మనము దేవుణ్ణి ప్రేమించుతమని కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి ఉన్నాడు. మనము ఆయనను ఎరగకు మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే ఆయన మనమేమై ఉన్నామో తెలుసుకున్నవాడు. ఆదియు అంతమై ఉన్నవాడు, అల్ఫా ఒమేగా ఆయనే. ఆయన మొదటివాడు కడపటివాడై ఉన్నాడు. శూన్యములో సమస్తాన్ని కలగచేసిన వాడు, భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనల్ని ప్రేమించాడు అనే విషయం మనం తెలుసుకోవాలి. మనము ఆయనను ప్రేమించక మునిపే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అనే విషయం తెలియజేస్తూ ఉన్నాడు. సో ఆయన ఒక ఆ యొక్క సాక్రిఫైస్ను బట్టి, నీ నా జీవితంలో ఆ రక్షణ కార్యము ఆయన చేయటాన్ని బట్టి, ఆ యొక్క విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు.
మన పాపములకే కాదు లోక పాపములందరి కొరకు లోకము కొరకు ఆయన శాంతికరమై ఉన్నాడు అని మనం 2:2 మొదటి యోహానులో చూస్తా ఉన్నాం. సో తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. ఆ యొక్క త్యాగాన్ని బట్టి ఆ యొక్క ప్రేమ ఏమిటో నువ్వు నేను తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నన్ను నువ్వు ఎంతగా ప్రేమించావయ్యానంటే ఆయన తన శిలువ మీద ఆ యొక్క చేతుల మీద మేకులు కాళ్ళ మీద మేకులు కొట్టించుకొని నిన్ను కొరకు నా ప్రాణాన్ని అర్పించాను అని యేసుక్రీస్తు ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన కొరకు మరణించే వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నీ కోసం త్యాగం చేసేవారు, నీ కొరకు మరణించే వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. మన కొరకు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనను రక్షకుడుగా నువ్వు నేను అంగీకరించినప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో, దాని వెడల్పు, దాని పొడుగు, దాని యొక్క లోతు మనం అది గ్రహించలేం. అన్కండిషనల్ లవ్ గాడ్ ఈజ్ గివింగ్ అస్. ఆయన యొక్క ప్రేమ ఎంత ఆధిక్యత, ఎంత అధికారం కలిగినదో ఆయన యొక్క ప్రేమ. ఎంత గొప్పగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం తోటి వారిని కూడా ప్రేమించలేకపోతా ఉన్నాం. దేవుడు తన ప్రాణాన్ని అర్పించినంతగా మన కొరకు ఆ శిలువ మీద ఆయన మరణించాడు మన కొరకు. దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. యు షుడ్ లవ్ ఈచ్ అదర్. ప్రతి ఒక్కరికి ఆ సహోదరు ప్రేమను మనం చూపించినప్పుడు అన్యుల సహితము దేవుని వైపును మనం ఆకర్షితులుగా చేయగలుగుతాం. దేవుని ప్రేమను మనము గనక ఇతరులకు చూపించకపోతే వారు దేవుణ్ణి దూషించి, దేవుణ్ణి ద్వేషిస్తూ, దేవుణ్ణి పట్టించుకోకుండా వాళ్ళు ఆ యొక్క క్రిస్టియన్స్ అనే వాళ్ళకి ప్రేమ అయిన ఆ దేవుణ్ణి కలిగి ఉన్నారు కానీ వాళ్ళల్లో ప్రేమ లేదు అని చాలామంది చెప్తూ ఉన్నప్పుడు వింటూ ఉన్నాను. సో మనం ఒకరినొకరు ప్రేమించ బద్ధులమై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఒక అన్యుడు దేవునిలోనికి రావటానికి నీ యొక్క ప్రేమ ఎంతవరకు వారికి నువ్వు పంచగలుగుతూ ఉన్నావు? క్రీస్తు ప్రేమని నువ్వు ఎంతవరకు వారికి చూపించగలుగుతూ ఉన్నావు? ఆయన మన యందు నిలిచి ఉండును, అప్పుడు ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. కంప్లీట్నెస్, ఆ యొక్క కంప్లీట్నెస్ ఆఫ్ గాడ్ నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయనలో ఒక సంపూర్ణతలోకి నిన్ను నన్ను దేవుడు నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయనను నువ్వు ఎరిగి ఉన్నావు అని నీకు అనిపించినప్పుడు ఖచ్చితంగా నీవు పొందుకున్న ఆ ప్రేమను, నీవు తెలుసుకున్న ఆ సత్యాన్ని ఇతరులకి పంచాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఐదవ మాటగా చూస్తే మొదటి యోహాను 4:14 హీ కేమ్ టు బీ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. మేమేవి తాకేమో, ఏవి విన్నామో, ఏవి చూసామో, ఏవి మేము ఇవి చదివి తెలుసుకున్నామో లేఖనాల్ని అవే మీకు మేము చెప్తున్నాము అని 1:1 మొదటి యోహాన్లో చెప్తా ఉన్నాడు యోహాన్ గారు. సో ఆ విధంగా తన కుమారుణ్ణి ఈ లోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి పంపించి ఉన్నాడు, దానికి మేము సాక్షులము అని చెప్తా ఉన్నాడు. సో ఈ రోజున నిన్ను నన్ను దేవునికి సాక్షులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి రక్షించడానికి వచ్చాడు. పాపుల కొరకు వచ్చాను నేను, కృంగిన వారిని లేవనెత్తటానికి, పడిపోయిన వారిని ఉద్ధరించడానికి, మూడబారిపోయిన జీవితాలు చిగురింప చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఆయన ఒకే వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని అందున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా ఎవరైతే ఒప్పుకుంటారో, ఆయన దేవుని కుమారుడు అని ఎవరైతే ఒప్పుకుంటారో, మనం 10వ అధ్యాయంలో రోమీలకు రాసిన పత్రికలో 9వ వచనంలో చూస్తా ఉన్నాం. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన 3వ దినాన తిరిగి లేచాడని ఎవరైతే ఒప్పుకుంటారో వారందరూ రక్షించబడతారు అని అంటున్నాడు. నీతి కలుగునట్లుగా నోటితో ఒప్పుకో అని అంటున్నాడు. విశ్వసించు అని అంటున్నాడు. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మన పరుగును తుదుముట్టించాలి. సో ఈ రోజున దేవుడు లోకంలోనికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన రక్షించటానికి వచ్చాడు, ఒక రక్షకుడుగా వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడి లోకానికి వచ్చాడు. ఈరోజున నీవు నేను నశించిపోట దేవునికి ఇష్టం లేదు, కనుకనే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు కుమారుడని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు ఆయన మనల్ని తండ్రి ఎదుట ఒప్పుకుంటానని అంటున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమ అత్యున్నతమైనది. దానిని మించిన ప్రేమ ఈ లోకంలో నీకు నాకు ఎక్కడ దొరకదు. మనుషుల్ని నమ్మినంత కాలము వాళ్ళు కొద్దిసేపు ప్రేమిస్తారు, నెక్స్ట్ మినిట్ మళ్ళీ వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు. ఈ రోజున మనల్ని ఎంతో ప్రేమగా చూసే తల్లిదండ్రులు మనల్ని విడిచి ఒకనొక రోజున వెళ్ళిపోవాల్సిందే ఆ పరలోకానికి.
ఎవరూ శాశ్వతం కాదు. నోబడీ ఈజ్ పర్మనెంట్ ఆన్ దిస్ ఎర్త్. ఓన్లీ గాడ్స్ వర్డ్ ఈజ్ పర్మనెంట్. ఆయన యొక్క మాట మాత్రమే పర్మనెంట్గా ఈ లోకంలో ఉంటుంది. లోకము దనాశలు గతించిపోతాయి కానీ ఆయన మాటలు ఎన్నడూ గతించవు అని సెలవిస్తూ ఉన్నాడు. సో ఆయన మాటల్ని నీవు నేను గట్టిగా పట్టుకున్నప్పుడు, ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నేను రక్షకుడుగా అంగీకరించినప్పుడు, నీ నా జీవితంలో పాపము నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, దోషము నుంచి విడుదల, కట్ల నుంచి విడుదల, చెరలో నుంచి విడుదల, బందీగృహంలో నుంచి విడుదల, జిగటగల దొంగ ఊబిలో నుంచి విడుదల మనం పొందుకుంటాము. ఆ యొక్క నాశనకరమైన గుంటలో నుంచి మనల్ని ఆయన బయటికి తీసుకొస్తానని అంటున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ నరకంలో నుంచి నేను నిన్ను తప్పిస్తానని అంటున్నాడు. రెండవ మరణం నుంచి నేను నిన్ను తప్పిస్తానని అంటున్నాడు. మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, బ్రహ్మపరుషు ఆత్మ ఏదో తెలుసుకుని చున్నాము అని అంటున్నాడు. మనుష్యులు రకరకాల ఆత్మలతో వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏది సత్యస్వరూపమైన ఆత్మ, ఏది బ్రహ్మపరిచే ఆత్మ మనం తెలుసుకోవాలి అని అంటున్నాడు. చాలా జాగ్రత్తగా వివేచన కలిగి, ద స్పిరిట్ ఆఫ్ డిసర్నింగ్ మనకు చాలా అవసరం. ఆ డిసర్నింగ్ స్పిరిట్ మనకు గనక లేకపోతే, వివేచన గనక లేకపోతే, ఆ యొక్క ఎవరు ఏ ఆత్మతో మన దగ్గరికి వస్తున్నారో మనం తెలుసుకోలేము. మనం చాలా మోసపోయే ప్రమాదం ఉంది. ఆయన ఆజ్ఞలుగా కొననివాడు అబద్ధీకుడు, వానిలో సత్యము లేదు అని అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు మనం గైకుంటామో మనం సత్యంలో నడుస్తున్నామో అని అర్థమవుతూ ఉంది. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వెన్ యు నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సో నీలో సత్యము నిలిచి ఉన్నది అంటే ఆ సత్య స్వరూపియైన దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క విధులు నువ్వు గైకుడి నడవటానికి ఇష్టపడతావు. సో ఆయన యొక్క ఆజ్ఞలు ఏమై ఉన్నాయో నువ్వు తెలుసుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యము ప్రతిదినము నువ్వు చదువుతూ ఉండి, ఆయన గడప యొద్ద, ఆయన ద్వారబంధాల దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన కనికరమును పొందుతావు అని అంటున్నాడు. ఆయన దయా దాక్షిణ్యపూర్ణుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన యొక్క ఉన్నతమైన ఆ యొక్క పిలుపుకి గనక నువ్వు లోబడితే, ఆయన నిన్ను పిలిచినప్పుడు ఆయన తట్టును నువ్వు తిరగగలిగితే, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజున ఆయన నామాన్ని బట్టి మన పాపాలు క్షమించబడి ఉన్నాయని యోహానుకు రాసిన మొదటి పత్రికలో ఆ యొక్క చిన్నపిల్లల గురించి చెప్తా ఉన్నాడు. మన యొక్క ప్రతి పాపమును క్షమించటానికి ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం అని, దావీదు కుమారుడా దాటి వెళ్ళిపోవద్దు, నన్ను కరుణించు అని చెప్పి ఏ విధముగా గ్రుడి వారు కేకలు వేశారో ఆ విధంగా ఈరోజున మన పాపాలు క్షమించబడటానికి ఆయన నామాన్ని బట్టి ఆయన దగ్గరికి నువ్వు నేను రావాలని కోరుకుంటా ఉన్నాడు. అలాగే దుష్టుని జయించి ఉన్నారు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈరోజున నీ నా విశ్వాస జీవితంలో జయమును ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దుష్టుని జయించాలి అని కోరుకుంటున్నాడు. దుష్టుడి యొక్క కార్యాలు ఏమై ఉన్నాయో తెలుసుకొని, వాడి యొక్క తంత్రాలు ఏమిటో నువ్వు తెలుసుకొని, ఆ దుష్టుడిని జయించి ఉన్నారనే విషయాన్ని గ్రహించు అని అంటున్నాడు. అపవాది యొక్క తంత్రాలు మీరు ఎరగని వారు కారు అని అంటున్నాడు. అపవాదిని ఎదిరించి వాడు అప్పుడు మీ వద్ద నుండి పారిపోవును అని అంటున్నాడు. అలాగే లోకంలో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబాలు తండ్రి వల్ల పుట్టినవి కాదు అవి, కనుక అవి లోక సంబంధమైన వారు ఫాలో అవుతూ ఉంటారు. అట్లాంటివి తినుము, త్రాగుము, సుఖించుము అనుకుంటూ లోకానుసారమైన వాటి మీద నువ్వు మనసు ఉంచకుండా ఎప్పుడైతే క్రీస్తును అనుసరించి నువ్వు నడవగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించగలుగుతావో, నీవు దేవుని సంబంధీకురాలుగా ఉంటావు, దేవుని సంబంధీకుడుగా ఉంటావు. లోకము దనాశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సో నువ్వు నిరంతరము నిలబడాలి అనంటే, నిలిచి ఉండాలి అనంటే, ఆ యొక్క లోకము దనాశ గతించిపోయినది అనే విషయాన్ని గ్రహించు అని సెలవిస్తూ ఉన్నాడు. మనం మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక మనల్ని సమస్తమైన దుర్నీతుల నుంచి ఆయన విడిపించి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాను అని మనకి మొదటి యోహాను 1:9 సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తు విరోధి గురించి, అబద్ధ ప్రవక్తల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి అని సెలవిస్తూ ఉన్నాడు. రకరకాల అబద్ధ బోధలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. రకరకాల ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ బోధలు, అబద్ధ దర్శనాలు, రకరకాలుగా అన్నీ కూడా లోకంలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. మనుషుల్ని ఏదో ఒక విధంగా వాడు ఊరిలోనికి లాగుతూ ఉన్నాడు. అందుకనే మనకి ఆ స్పిరిట్ ఆఫ్ డిసర్నింగ్ మనకు ఉన్నప్పుడు మనం కరెక్ట్ వేలో మన యొక్క లైఫ్ని మనం లీడ్ చేసుకొని వెళ్ళగలుగుతాం. ఆ యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయనను మాత్రమే మనం సేవించి ఆ నిత్య జీవానికి వారసులు అవటం కోసం ఆయన లోకంలోనికి వచ్చాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
సో ఈ రోజున ఆయన మన కొరకు పాపాన్ని భరించడానికోసం ఆ యొక్క సాతాన్ని ఎదిరించడం కోసం అలాగే నిత్య జీవమును ఇవ్వటం కోసం మన పాపాల కొరకు ఆయన బలయి ఉన్నాడు లోకాన్ని రక్షించాడు ఆ లోక రక్షకుడిని నీవు ఈ రోజున స్వీకరించి దేవా నన్ను రక్షించు అని గనుక నువ్వు నోరు తెరిచి అడగగలిగితే ఆయన రక్షకుడుగా నిన్ను రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు తలలు ఉంచుదాం ఈ రోజున దేవా నన్ను రక్షించు అని చెప్పి హృదయపూర్వకంగా ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఆ రక్షకుడు ఆ మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు లవింగ్ హెవెన్లీ ఫాదర్ వి కమ్ టు యువర్ ఫీట్ టుడే ఆఫ్టర్నూన్ లార్డ్ ప్రభా మీ దగ్గరికి వచ్చు వారిని ఎంతమాత్రం త్రోసివేసే దేవుడు కాదు ప్రభా లోకముదని ఆశలు గతించిపోతాయి కానీ నీ మాటలు ఎన్నడూ గతించవని సెలవిస్తూ ఉన్నారు లోకానుసారమైన మనుషులముగా కాక ఆత్మానుసారమైన మనుషులముగా ఉన్నప్పుడు ఆత్మ విషయం మీద మనసుంచినప్పుడు అది మమ్మల్ని జయమును కలగచేస్తూ విశ్వాసముతో ముందుకు సాగుటకు సహాయం చేస్తుంది గనక తండ్రి నీకు వందనాలు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసుంచడానికి కృపణ దయచేయండి ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును కలగచేస్తుందన్నారు ఆ నిత్య జీవానికి వారసులగునట్లుగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తున్నారు నీ రెండవ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు అందును బట్టి మీకు వందనాలు నీవు ఈ రోజు నీ లోకానికి ఎందుకు వచ్చావో సూటిగా తేటగా మాట్లాడినందుకు మీకు వందనాలు మా ప్రతి పాప శాప దోషాలని కొట్టివేసి క్రీస్తు స్వభావమును మాకు అనుగ్రహించి క్రీస్తుతో మమేకమై మేము నాయన నడుచునట్లుగా సహాయము చేయమని నీ యొక్క స్వరూప్యములో మేము చేయబడ్డామని నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేమని నీలో ఉంటేనే ఫలిస్తామని బహుగా ఫలించడం వల్ల తండ్రి చిత్తం నెరవేర్చబడుతుందని మీరు మాట్లాడుతూ ఉన్నారు అందును బట్టి మీకు స్తోత్రాలు నిజమైన ద్రాక్ష వలివి నీవు తీగల వలె మిమ్మల్ని అల్లుకుపోవాలని సెలవిస్తున్నారు నీ యొక్క సన్నిధి కాంతితో మమ్మల్ని నడిపిస్తున్నారు మీకే స్తోత్రాలు నీ ముఖకాంతియే నీ బాహువే నీ సన్నిధి కాంతియే మాకు విజయాన్ని కలగజేస్తుంది అని 44:3 కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు తండ్రి నీ దగ్గరికి వచ్చువారిని ఎంత మాత్రమూ నువ్వు తృణీకరించే దేవుడు కాదు ఎంతమంది అయితే బిడ్డలు కృంగిపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి ప్రభా కుటుంబాల్లో నెమ్మది లేక కుటుంబాల్లో నాయన ఆ డిస్పారిటీస్తో డిస్ప్యూట్స్తో ఉంటూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభా నీ ఆత్మచేత నడిపించి సత్యమును గురించిన అనుభవ జ్ఞానముతో వారితో మీరు మాట్లాడి మీ కృపకు పాత్రులుగా చేయమని అడుగుచున్నాను కుటుంబాల్ని కట్టగలిగిన వాడు నువ్వు ఒక్కడవే ప్రభా సమస్త కార్యాలు మేలుకరంగా జరిగించి మీ నామాన్ని గణపరచుకోమని ఈ యొక్క నాయన పాండమిక్ సిచ్యువేషన్లో ఎంతమంది అయితే ప్రభా నాయన ఆ బెడ్రిడెన్లో ఉన్నారు వాళ్ళందరినీ ప్రభా నీ వాక్కును పంపించి బాగు చేసి మీ నామంలో వారిని ముట్టి స్వస్థపరచమని మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత శీఘ్రముగా 53:5 యెషయాగ్రంథం ప్రకారం స్వస్థతను కలగచేసి వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని విడుదల చేస్తూ మా జీవితాలని సజీవ యాగముగా నీకు సమర్పించుకుంటూ ప్రభా ప్రతి ఒక్క విషయంలో మీ పాదాల దగ్గరికి వచ్చి అనేకమైన విషయాలు నేర్చుకున్నట్లుగా కృపణ దయచేయమని నీ స్వరం వినే చెవులు నిన్ను చూసే కన్నులు నీ యొక్క మాటలు వినే ఆ యొక్క గ్రహించే శక్తి మాకు అనుగ్రహించమని మా అందరి కుటుంబాల్లో నెమ్మది సమాధానము శాంతిని ఇచ్చి ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి అందరూ అంతటా మార్మన్స్ పొందుకొని ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగునట్లుగా ప్రతి ఒక్క నాలుక నీవే దేవుడిని ఒప్పింపు చేయనట్లుగా సహాయం చేసి మహిమ పొందమని మా యొక్క కుటుంబాల్ని ప్రభా సంరక్షించి కాపాడమని ఆ యొక్క ఆదాము స్వభావముని తొలగించి క్రీస్తు స్వభావంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం చేదైన వేరు మాలో ఏదైనా ఉంటే అదంతా కూడా తొలగించుకున్నట్లుగా అయ్యా ఏసావు వలె భ్రష్టత్వంలోకి పడిపోకూడనట్లుగా మా జీవితాలు కాపాడుకుంటూ శ్రేష్టమైన అర్పణ హేబేలు ఏ విధముగా అర్పించాడో ఆ విధముగా మేము కూడా శ్రేష్టమైన అర్పణలు నీకు అర్పించే వారముగా ఉంచి మహిమ పొందమని మా అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్మి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.